ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన కార్యాన్ని ఆ యొక్క గ్రంథము మొదటి భాగంలో రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి సమస్తము తెలుసు. మనం అనుకోవచ్చు ఈ గ్రంథాన్ని కొంచెం ముందు పెట్టుంటే బాగుంటుంది, ఈ పుస్తకాల ఆర్డర్ని మరొక విధంగా పెడితే బాగుంటుంది అని అనుకుంటాం. దేవుడు రాయించిన ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఆయన క్రమబద్ధీకరణ నిమిత్తమై చక్కగా సమకూర్చాడు పరిశుద్ధాత్మదేవుడు అని చెప్పాలి. దేవుడికి తెలుసు ఎప్పుడు ఏది ఎలాగా సమకూర్చాలో. సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మొదటి అధ్యాయములో ఎఫ్రాయిము మన్యము లేక ఎఫ్రాయిము గోత్రికుని గురించి మాట్లాడిన సందర్భం చాలా విశేషంగా కనబడుతుంది. ఈ మొదటి అధ్యాయములో దైవజనుడైనటువంటి ఏలి అలాగే తన కుమారులైనటువంటి హొప్నే ఫినెహోస్ మరియు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి హన్న అలాగనే విశేషమైన కార్యం దేవుని యొక్క మందిరం షిలోహోలో ఉండడం. ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరిన తరువాత న్యాయాధిపతుల కాలం ముగిసిన తరువాత దేవుడు వారికి ఇచ్చిన గుడారం ప్రత్యక్ష గుడారం షిలోహులో స్థాపించబడింది. ఆ స్థాపించబడిన షిలోహు మందిరములో దేవుని మందసాన్ని కాపాడుతూ దేవుని మందిరపు సేవను జరిగిస్తున్నాడు ఏలీ తన కుమారులతో కలిసి. అయితే ఆ కుమారులు దేవుడికి ఇష్టులుగా లేరు. ఏలీ కూడా తన కుమారులు చేస్తున్న వాటిని హెచ్చరిస్తున్నాడు, కానీ వారు ఏమాత్రం వినట్లేదు. ఏలీ దేవుని యొక్క సేవను జరిగిస్తున్నటువంటి దినాల్లో అక్కడికి ఏటా కొన్ని పండుగలు జరుగుతున్నట్టుగా ఆ స్థలాల ఆయా స్థలాలుండే ఆయా గోత్రికులు ఆ పండుగకు వచ్చి అక్కడ తమ మొక్కుబళ్ళు చెల్లించుకొని బలులర్పించి తిరిగి వెళ్తున్నట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. అదే రీతిగా ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటిదాని పేరు అన్న, రెండవ దాని పేరు పెనిన్న. ఈ పెనిన్నకి పిల్లలు ఉన్నారు కానీ అన్నకి పిల్లలు లేరు. కుటుంబంలో మొదటిగా కనబడుతుంది కానీ తనకున్న లోటు ఏంటంటే గర్భఫలం లేకపోవడం. ఆ గర్భఫలం లేకపోవడం అనేది అంత బాధాకరమైన విషయమా అంటే తనకు పోటీకి ఎవరు లేకపోతే అంత బాధ ఉండేది కాదు. కానీ తన తోటి ఇంకొక భార్యగా ఉంటున్నటువంటి పెనిన్నకి పిల్లలు ఉన్నారంట. అయితే వీళ్ళు దేవుని మందిరానికి వెళతా ఉన్నారు ఏటేటా. ఏటేటా వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి బలర్పిస్తూ వస్తున్నారు. కానీ వెళ్ళినప్పుడల్లా తన యొక్క పెనిన్న అన్నకి చాలా కోపాన్ని పుట్టిస్తూ ఉంది, బాధను కలిగిస్తూ ఉంది. ఒక విధంగా ఎన్నో నిందల మధ్యలో ఉంది అనుకోవాలి. అన్న యొక్క జీవితం కుమిలిపోతూ ఉంది, బాధ పడతా ఉంది. తన కళ్ళెదుటే చెల్లెలికి పిల్లలు కలిగి ఉంటే ఎముక లేకపోవడం చూసి చాలా కలత చెందుతూ ఉంది, బాధపడుతూ ఉంది, కృంగిపోతూ ఉంది. యెహోవాయే ఆమెకి సంతు లేకుండా చేశాడు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు ఎందుకు సంతానాన్ని ఇవ్వలేదు? కొన్నిసార్లు కొంతమందికి దేవుడు ఒక ప్రత్యేకతనివ్వాలి అనుకుంటాడు, కొంతమంది పేరుని దేవుడు హెచ్చించాలి అనుకుంటాడు. ఈ యొక్క మొదటి గ్రంథంలో అన్న పేరుని దేవుడు ప్రత్యేకంగా ఉంచడానికి గల కారణం, అన్న పేరుని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం, ఒక విచిత్రమైనటువంటి అనుభవం ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. సమూయేలు గారిని తలుచుకున్నప్పుడల్లా సమూయేలు యొక్క తల్లి పేరుని ప్రస్తావించకుండా ఉండలేం. ఎందుకంటే దేవుడు అనుగ్రహించినటువంటి సంతానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ప్రభావం కూడా వేరుగా ఉంటుంది. దేవుడు అనుగ్రహించే వాగ్దానాలు కూడా వేరుగా ఉంటాయి. మనుషులు మాట ఇచ్చి తప్పుతారేమో, కానీ దేవుడు మాట ఇచ్చి ఏమాత్రం కూడా తప్పేటువంటి దేవుడు కాదు. అన్న యొక్క కన్నీళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు, అన్న యొక్క బాధని దేవుడు చూస్తూ ఉన్నాడు, అన్న యొక్క హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంతో కాలం సంవత్సరాలుగా జరుగుతూ ఉన్న కానీ గర్భఫలము లేనందున కృంగి కృషించిపోతూ ఉంది. ఒకనొక సంవత్సరం వారందరూ కలిసి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంది అంటే ఆమె షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత అన్న లేచి యాజకుడైన ఏలీ ముందర స్తంభం దగ్గర నున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడుస్తూ ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా,
నీ సేవకురాలైన కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువకి జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద శౌరపు కత్తి ఎన్నటికి రానేక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని యెహోవాకు నగు నీకు అప్పగింతునని మొరుకుబడి చేసుకొన్న ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను ఎలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను కనుక ఏలీ మత్తురాలైనది అనుకున్నాడు ఈమె యొక్క జీవితంలో చాలా సంవత్సరాలు గడిచినాయి గడిచిన సంవత్సరాల్లాగా ఆ సంవత్సరం లేదు ఆ సంవత్సరం ఆమె యొక్క పరిస్థితి ఎలాగుందంటే అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత లేచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయడానికి వచ్చింది ఎలాగ వచ్చిందంటే బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చుచు యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తా ఉంది ఏమనుంటుందో తెలుసా మాటకి నీ సేవకురాలనైన నన్ను అంటా ఉంది తన యొక్క జీవితాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నట్టుగా కనబడతా ఉంది పిల్లలు లేరు కదా ఇంకా దేవుడే దిక్కని దేవుడి మీద ఆధారంతో బ్రతుకుతా ఉంది దేవుడు తనకు సంతత లేకుండా చేశాడనే కార్యం ఆమె గుండెల్లో ఉన్న ఆమెకి సంతానం కావాలనేటువంటి ఆశ ఆమె హృదయంలో ఉంది ఏదేమైనా దేవుడికే సాధ్యము అనుకుంది దేవుని పాదాలను పట్టుకొని గోజుగాడడం మొదలుపెట్టింది అడుగుతా ఉంది నేరుగా ఒకటే అడుగుతుంది నాకు ఒక మగబిడ్డను దయచి అతని నీ కొరకు మృకుబడి చేసుకుంటాను అతడు నీ సన్నిధిని పెంచుతాను వాడు బ్రతుకు తినములన్నిటియు నీ కొరకు అప్పగిస్తాను అని చెప్పి ఒక శ్రేష్టమైన తీర్మానాన్ని పలుకుతూ ప్రార్థన చేస్తూ ఉంది ఎలాగ ప్రార్థన చేస్తూ ఉందంటే వాక్యంలో రాయబడి ఉంది ఏడుస్తా కన్నీరు కారుస్తా ప్రార్థన చేస్తూ ఉంది ఏడ్చి కన్నీళ్లు కార్చి ఇంకా నోట్లో మాట కూడా రావటం లేదు మనసులో ప్రార్థన చేస్తున్న సమయంలో దైవసేనుడైనటువంటి ఏలి ఆ యొక్క హన్నాని పరిశీలన చేస్తూ ఉన్నాడు హన్నాని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు హన్నా యొక్క పెదాలు మాత్రమే కదులుతున్నాయి ఏ మాత్రం సౌండ్ రావట్లేదు దైవసేనుడు అనుకున్నాడంట బాగా తినుంటుంది బాగా ద్రాక్ష రసాన్ని కూడా తాగుంటుంది మత్తురాలై దేవుడి సన్నిధిలో మొరపెడుతుంది మత్తురాలై ప్రార్థన చేస్తుంది అని అనుకుంటున్నాడంట అప్పుడు దైవసేనుడు ఆమెను చూసి అంటున్నాడు ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు నీవు ద్రాక్షారసమును నీ యద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడ నేను మనోదుఃఖము గలదాన్నై ఉన్నాను నేను ద్రాక్షారసమునైను మద్యమునైను పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెబుతా ఉంది కృష్ణనందు ప్రియ దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం నేర్చుకునేటువంటి గొప్ప అనుభవ పాఠం ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనబడతా ఉంది అన్న యొక్క జీవితంలో పిల్లలు లేకపోవడం అనేది సర్వసాధారణమైన విషయమా ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తే బిడ్డలేనటువంటి వాళ్ళ గురించి ఎంతోమంది దుఃఖించే వాళ్ళు ఉన్నారు ఆయా తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా చోట్లకు తిరిగి నిరాశ చెందిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు చివరికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరికి ఎంత ప్రయత్నం చేసినా రాక సొమ్మసిల్లిపోయి నేరసిల్లిపోయి ఇంకా మా గతి ఇంతే అని అనుకొని ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కొందరైతే కనిపెట్టి దేవుని సన్నిధిని వెంబడిస్తూ దేవునికి నమ్మకంగా కొనసాగుతూ ఉండగా దేవుడు వారి గర్భాలు తెరిచి వారి అవమానాన్ని వారి నిందను తీసివేసి వారిని కనపరుస్తూ ఉన్నాడు సహజంగా లోకములో స్త్రీల విషయంలో వచ్చేటప్పటికీ ఒకటి గొడ్రాలను చూసినప్పుడు చాలా నిందించేటువంటి వాళ్ళు ఉంటారు రెండవదిగా వెధవరాలను చూసినప్పుడు నిందించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ఇద్దరిని చూసిన వాళ్ళు భూమి మీద ఈ ఇద్దరిని చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వారి విషయంలో కొందరు దుఃఖపడే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది దూషించే వాళ్ళు ఉంటారు పొరపాటున ఒక గొడ్రాలు కనుక ఏదైనా పెళ్ళి విందు జరిగినప్పుడు అక్షంతులు ఇస్తే చాలా బాధపడతారు గొడ్రాలు ఎందుకు వేస్తుంది పిల్లలు ఏంది అని చెప్పి కొన్ని ఫంక్షన్స్ కూడా పిలువరు వెధవరాలని గొడ్రాలని వీళ్ళిద్దరిని కూడా ఎప్పుడు కూడా ఫంక్షన్స్ కానీ దేనికన్నా పిలవాలన్నా కూడా తొందరగా పిలవరు కారణం ఏంటంటే సంతానం లేని వారిని లోకం ఒక రీతిగా చూస్తూ ఉంటుంది
అది ఈ రోజులోనే కాదు ఎప్పటి కాలం నుండో ఉంది. పాత నిబంధన గ్రంథములో ఆ యొక్క వృత్తాంతాలు చదువుతూ ఉన్నప్పుడు సంతానలేమి అనేది కలిగి ఉండడానికి స్త్రీ ఇష్టపడదు. స్త్రీ ఎప్పుడూ కూడా వివాహమైన తరువాత బిడ్డల కాలాలనేటువంటి ఆశ స్త్రీకి మాత్రమే ఉంటుంది. నాకు బిడ్డలొద్దు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. బిడ్డలు కావాలని వ్రతాలు చేసే వాళ్ళు ఉన్నారు, బిడ్డలు కావాలని నోములు నోసేటువంటి వాళ్ళు ఉన్నారు, బిడ్డలు కావాలని ఎంతో ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది లక్షల రూపాయలు ఖర్చు చేసి గర్భాన్ని తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నారు, కొందరేమో సక్సెస్ అవుతున్నారు. ఈ రీతిగా ఎంతోమంది సంతానం కొరకు ప్రాకులాడుతున్నారు. ఎందుకు అని అంటే దేవుడు అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి. మరి దేవుడు అనుగ్రహించడా? దేవుడు అనుగ్రహించేదాకా మానవుడు వేచి ఉంటాడా? లేదు. మానవుడికి ఈరోజు చాలా త్వరగా అన్నీ కావాలి, చాలా త్వరగా అన్నీ జరిగిపోవాలి, చాలా త్వర త్వరగా జరిగిపోవాలి. వయసేమో త్వరగా జరగకూడదు, కార్యాలు మాత్రం త్వరగా జరిగిపోవాలి. ఈ యొక్క అన్న యొక్క జీవితాన్ని గమనించినప్పుడు తన భర్త తన ముందే మరొకరిని వివాహం చేసుకొని బిడ్డల కంటే ఆ బిడ్డల్ని ఎదుగుతూ ఉంటే ఆ బిడ్డలు చూసిన అన్న గుండె ఎలాగుంటుంది, ఆ బిడ్డల కన్నా తల్లి అన్నాన్ని ఎలాగో చూస్తుంది అంటే మనము పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో గమనిస్తే శారమ్మ హాగర్తో పోవడానికి అబ్రహాముకి ఛాన్స్ ఇచ్చింది, పోయినప్పుడు బిడ్డలను కన్నాడు. ఎవరిని? ఇస్మాయిల్ని కన్నిన తర్వాత శారా హాగరు విషయంలో ఎంతగానో కృంగిపోయింది. ఎందుకంటే హాగరు బిడ్డలు కనక ముందు దాసి, బిడ్డను కనిన తర్వాత హాగరు యొక్క మాటలు మారిపోయినాయి. దాసీలాగా అమ్మగారు అని పిలవట్లేదు, దాసీలాగా ప్రవర్తించట్లేదు, మరొక రీతిగా మాట్లాడడం మొదలుపెట్టింది, మరొక రీతిగా ప్రవర్తిస్తూ ఉంది. శార యొక్క మనసు నొచ్చుకుంటూ ఉంది, బాధకు గురవుతూ ఉంది, చాలా బాధకు గురవుతూ ఉంది. అంటే ఎందుకు అంత బాధ అంటే సూటి పోటి మాటలు మనిషిని బాగా పాడు చేసేవి లేక బలహీనం చేసేవి ఏంటి అంటే సూటి పోటి మాటలు. కొందరు మాటలు ఇలాగే ఉంటాయి, డైరెక్ట్గా వచ్చి వాళ్ళు మాట్లాడరు, ఇండైరెక్ట్లో కొన్ని వర్డ్స్ వదులుతూ ఉంటారు. మనుషుల హృదయాలు గుచ్చుకునేటట్టుగా, మనుషుల హృదయాలు పొడిచినట్లుగా, నీకు నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడవు అని కొన్ని మాటలు గుచ్చి పొడిచి చంపుతూ ఉంటారు. నిజంగా ఇవి అనుభవించే వాళ్ళ జీవితాలను గమనించినప్పుడు నిజంగా కన్నీళ్లు తెప్పకుండా ఉండవు. కొన్ని మాటలకే కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు, కొన్ని మాటలకే కొంతమంది కృంగిపోతూ ఉంటారు, కొన్ని మాటలకే మనుషులు నలిగిపోయి ఒకళ్ళొకళ్ళు చంపుకుంటూ ఉంటారు. మాటలు అంత భయంకరమైనవి, మనిషిలో మనోవ్యాధిని కలిగించేవి కూడా మాటలే, మనిషిని ధైర్యపరిచేవి మాటలే, మనిషిని బలహీనపరిచేటువంటివి కూడా మాటలే. కొన్ని మాటలు మనం ఏడుస్తూ ఉన్నప్పుడు మనకు ఆదరణిస్తాయి, కొన్ని మాటలు మనం దుఃఖపడుతున్నప్పుడు మనకు ఓదార్పునిస్తాయి, కొన్ని మాటలు మనం కృంగిన సమయాల్లో మనం లేవనెత్తుతాయి, కొన్ని మాటలు శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరుస్తాయి. మరి కొందరి మాటలు ఉంటాయి చూసారా, వారి మాటలు మనం అసలు బాధల్లో ఉంటే ఇంకా బాధ పెట్టేటువంటి రీతిగా మాట్లాడతారు. అన్న యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మాటలు పడతా ఉంది. పెనిన్నాను చూసినప్పుడల్లా, వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడల్లా కోపం వస్తూ ఉందంట అన్నకి. అంటుంది, అయ్యా నన్ను మత్తురాలనొద్దు, నా దగ్గర ద్రాక్షారసం లేదు, నా దగ్గర మద్యం లేదు, నేను మద్యాన్ని పానం చేయలేదు, ద్రాక్షరసాన్ని పానం చేయలేదు, నీ దాసులని నన్ను అలాగ అనుకోవద్దు. నేనేం చేస్తున్నాను తెలుసా, నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుకొడుచున్నాను. ఓ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అన్న చేస్తూ ఉంది. గడిచిన సంవత్సరాల్లో అటువంటి ప్రార్థన జీవితం ఆమెకి రాలా, కానీ ఈ సంవత్సరం ఆమె చేసుకున్న తీర్మానం, ఆమె చేస్తున్న ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తూ ఉంది, దేవుని యొక్క మనసులో ఒక నూతనమైన ఆలోచన కలిగిస్తూ ఉంది. దేవుడు తను దర్శించినటువంటి రీతిగా, దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చే రీతిగా నీ సేవకురాలను జ్ఞాపకం చేసుకోమని అన్న చేస్తున్న ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. తన ఆత్మను పూర్తిగా దేవుని సన్నిధిలో
కుమ్మరించెను అనుంది కుమ్మరించుకొనుచున్నానయ్యా నా ఆత్మను కంప్లీట్ గా అప్పగిస్తున్నాను ఎప్పుడు ఆత్మను అప్పగిస్తారు యేసే సిలువలో చనిపోతున్న ముందున్నాడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు ఆత్మను కుమ్మరించి ప్రార్థించేటువంటి ప్రార్థన నీ లోపల నీ యొక్క కుటుంబములో అద్భుతాలు సృష్టించగలదు అని ప్రభు పెట్టని తెలియజేస్తూ ఉన్నాను ఈమె ఎక్కడ ఉందంటే యాజకుడు ఉన్న చోట ఉంది యాజకుడు ఉన్న చోట దేవుని యొక్క మందసం ఉంది దేవుని యొక్క ప్రభావం అక్కడ ఉంది దేవుని ప్రభావం కలిగిన షిలోహు మందిరములో ఉండి ఒక్కతే ఏడుస్తా ఉంది ఒక్కతే కన్నీరు కారుస్తా ఉంది ఆత్మను కుమ్మరించి మూలుగుతూ 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 యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది చూసిన దైవజనుడు అనుమానించడే కానీ అతడు తర్వాత మరలా అంటున్నాడు ఈ సేవకురాలిని దృష్టికి అంటాడు కదా అంతటి ఏలి అంటాడు నీవు క్షేమముగా వెళ్ళము ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఎందుకు ఆ మాటను దైవజనుడు పలుకుతున్నాడంటే బలిపీఠం దగ్గర ఉన్నటువంటి మందసం దగ్గర ఉన్నటువంటి అన్న ప్రార్థన మామూలుగా లేదు దుఃఖించి 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 హృదయాలు మాత్రమే కలిగేడు కదులుతున్న ప్రార్థన మాత్రమే చేస్తూ ఉంది చాలా సందర్భాల్లో ఈ దుఃఖంతో కూడిన ప్రార్థన అందరికీ రాదు అందరూ చేయలేరు కొందరు చేస్తారు ప్రార్థన వారి ప్రార్థన సహజంగా వారికే విశ్వాసం ఉండదు వారికే విశ్వాసం లేనట్టుగా ఉంటుంది అన్న మాత్రం అంటుంది అయ్యా ఒక కొడుకునివ్వు ఆ కొడుకు నేను నీ కొరకు పెంచుతాను తలక్షవరం చేయించును నీ కొరకే నీ మందిరం కొరకే నీ సేవ కొరకే అర్పించేస్తాను అయితే నాకు ఒక మగబిడ్డ కావాలి డైరెక్ట్గా మగబిడ్డ కావాలి ఈ రోజుల్లో చాలామంది వాళ్ళకి పిల్లలు లేరు ప్రార్థన చేద్దామని అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు వెళితే అమ్మ మరి పిల్లలు లేరు కదా దేవుడు మీకు ఎవళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నారని అంటే వాళ్ళు అంటారు కదా అన్న మగబిడ్డ కావాలని ప్రార్థన చేయి అంటారు ఎందుకు మగబిడ్డ ఏ ఆడబిడ్డ ఇవ్వకూడదా ఆడబిడ్డ మగబిడ్డే కావాలి ఈరోజు కోరి కోరి కొడ తెచ్చుకుంటున్న విషయాలు ఇవే మాకు మగపిల్లలు కావాలి కావాలని ప్రార్థన చేసి వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు తిరుగుబాటు చేసే విధానాన్ని చూసి ఎందుకు అడిగామరా దేవుణ్ణి దేవుడు ఎవళిస్తే వాళ్ళు అనుకుంటే బాగుండేది అనుకుంటున్నారు విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడు మన కొరకు ఏది నిర్ణయించాడో అది దేవుడు ఇస్తాడు మనం అడగాల్సిన అవసరం లేదు మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు తగిన బిడ్డను దేవుడు అనుగ్రహిస్తాడు మగబిడ్డనివ్వాలా ఆడబిడ్డనివ్వాలా దేవుడికి తెలుసు కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో కొందరు విచిత్రమైన సాక్ష్యాలు చెప్తారు నేను మగబిడ్డని అడిగాను దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడని ఎందుకు ఆ మగబిడ్డ దేవుని పని కొరకు ఉపయోగిస్తావా దేవుని కొరకు ఉపయోగిస్తావా నీ కొరకు వినియోగించుకుంటావా అన్న చేసుకున్న తీర్మానం అంటుంది నా కొరకొద్దయ్యా నా కొరకొద్దు నీ కొరకే నేను బిడ్డను కనాలనుకుంటున్నా నాకు దయచేయి నాకు దయచేయి ఏలీ దగ్గర అంటా ఉంది కదా నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దు అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటి నన్ను అంటుంది ఆత్మను కుమ్మరించాను అని చెప్తా ఉంది బహు నిట్టూర్పు ఉందయ్యా కోపముతో ఉన్న నేను నా కడుపు రగిలిపోతుంది నాకు బిడ్డలు లేరు అందుకే నేను ఆయన దగ్గర మనవి చేసుకుంటున్నాను ఎలాగా అంటే నాలో నేనే నా ప్రభుకి చెప్పుకుంటున్నాను నా దేవునికి నా తండ్రికి చెప్పుకుంటున్నాను అని చెప్తా ఉంటే ఏలి అంటున్నాడు నీవు క్షేమంగా వెళ్ళు నీవు క్షేమంగా వెళ్ళు నీవు మనవి చేసుకున్నది ఆయన నీకు దయచేయునుగాక దయచేయునుగాక ఆ తర్వాత వెళ్ళిందంట తర్వాత అసలు తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాటి నుండి దుఃఖముఖముగా ఉండుట మానను తర్వాత వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామోలను తన ఇంటికి వచ్చిరి అంతటి ఎలకన తన భార్యకు అన్నాను కూడిన యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని కనుక అన్న గర్భము ధరించిన దినములు నేను నిన్నప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని విన్నడిగి తిననుకొని వానికి సమయోలు అని పేరు పెట్టాను నిజంగా చేసిన ప్రార్థన ఒకసారి చేసిందంతే దేవుని యొక్క మందసం దగ్గర మోకరించి ఏడ్చి ఏడ్చి ఏడ్చి
ప్రార్థన చేసింది. దైవశివుడు అన్నాడు, వెళ్ళు నువ్వు మన చేసుకున్నది నీకు జరుగుద్ది వెళ్ళు అన్నప్పుడు వెళ్ళిందంట. నాటి నుండి అప్పటిదాకా దుఃఖముఖం వేసుకొని ఉంది, దుఃఖముఖం బెక్కుముఖం వేసుకొని ఉంది. నాటి నుండి దుఃఖపడడం మానేసేసి భోజనం చేయొచ్చు సంతోషంగా ఉందంట. దుఃఖముఖం పోయింది. దేవుని దగ్గర సరియైన ప్రార్థన మనకెప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఆమేన్. దేవుని దగ్గర మనం చేసేటువంటి ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది అనేటువంటి నమ్మకం మనలో ఉంటే మన లోపల సంతోషం కలుగుతుంది. ఒక కార్యం విషయం మనం ప్రార్థించినప్పుడు మనం జరగలేదు అనుకోండి, ప్రతిసారి అడుగుతూనే ఉంటాం. కొన్ని కార్యాలు జరగడానికి కొన్ని నెలల వ్యవధి పడుతుంది. ఈమె గర్భం తెరవబడడానికి కొద్ది రోజులే కలిగినా ఆ బిడ్డ బయటకు రావడానికి 9 నెలలు పట్టింది. ఇప్పుడు గర్భం తెరవబడడం అనేది ప్రాముఖ్యమైన కార్యమే, అయితే బిడ్డ బయటకు రావడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యమే. అప్పుడు దేవుడి దగ్గర చేసిన మనవి కంప్లీట్గా దేవుడు విన్నాడని గుర్తు. ఎందుకంటే కొన్నిసార్లు గర్భములో ఉన్న బిడ్డలు గర్భంలోనే చనిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత కూడా చనిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు 2 నెలల 3 నెలలకే కొన్నిసార్లు ఆ గర్భస్రావం పోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి రీతిల మధ్యలో దేవుడు తన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని రేపడింది వాక్యములో, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్ను. ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు హన్నాని అంటే, హన్న సరి అయిన మందిరములో సరి అయిన చోటులో సరి అయిన విధానములో దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకుంది. దేవుని దగ్గర తాను ఏ రీతిగా మొరపెట్టాలో తెలుసుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్న తన తోటి ఆ చెల్లెలైనటువంటి పెనిన్నాకి పిల్లలు కలిగిన, ఈమెకి లేరనే బాధ కోపం ఆవేశం అన్నీ ఈమెలో ఉన్న, అన్ని సంవత్సరాలలాగా ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం ఏది ఏమైనా దేవుడు నా పట్ల కార్యం చేయాలని దేవుని మందసం ఎదుట దేవుని సేవకుని ఎదుట ఆమె చేసిన ప్రార్థనని దేవుడు చూశాడు, దేవుని యొక్క సేవకుడు చూశాడు. దేవుని యొక్క సేవకుడు ఏమనుకుంటున్నాడంటే, మద్యంతో తాగి ఇలాగుంది అనుకుంటున్నాడు, కానీ దేవుడు అలాగ అనుకోవట్లేదు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె చేసినటువంటి ప్రార్థన అనుభవం నేటి సంఘాలలో క్రైస్తవ జీవితాల్లో వ్యక్తిగత జీవితపు అనుభవాల్లో చాలా ప్రాముఖ్యమైంది. ఆమె బిడ్డ కొరకు అంతగా విలపిస్తే ఈరోజు పాడైపోయిన ఆధ్యాత్మిక జీవితం కొరకు నువ్వెంతగా విలపించాలి. నీకు అవమానాన్ని సిగ్గుని కలుగు చేస్తున్న ఆ పాపపు జీవితం నుంచి నువ్వు విడుదల పొందడానికి నువ్వెంత దుఃఖించాలి. చాలాసార్లు ఏమీ తెలియనట్టుగా ఉంటారు. బాగా గుర్తుంచుకోవాలి, మనం మన జీవితాల్లో హన్నా లాంటి ప్రార్థన మనకెంతో అవసరమయ్యింది. హన్నా లాంటి ప్రార్థన తన ఆత్మను దేవుడి యొక్క సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉంది, తనలో తానే దేవుడికి చెప్తూ ఉంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం చాలా గంభీరంగా కేకలేసి చెప్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటాం. కొన్నిసార్లు అనుకుంటాం మన ప్రాణాత్మ శరీరాల్ని ప్రభుకి అప్పగించకుండానే ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు చేసేటువంటి ప్రార్థన ఎలాగుంటుందంటే దేవుడికి ఇష్టకరంగా ఉండదు కదా, కనీసం వేళ కూడా సంతోషాన్ని కలిగించదు. అన్న ప్రార్థన చేసి ఆపిన తరువాత ఏలి ఆ యొక్క శుభములు పలికిన తరువాత నాటి నుండి దుఃఖముఖముగా ఉండుట మానను. నేనంటాను సరి అయిన ప్రార్థన దేవుడికి చేస్తే మనలో ఉన్న దుఃఖము తొలగిపోయి మన ముఖములు నవ్వుతో కళకళలాడుతూ ఉంటాయి, తేజస్సు కలిగి ఉంటాయి. కారణం ఏంటంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అనే దానికంటే నాకు సంతోషం ఏముంది. దేవుడు మీ ప్రార్థన విన్నాడు అనే దానికంటే మీకేమి సంతోషం కావాలి? చాలాసార్లు దేవుని మందిరానికి రావడానికి కూడా చాలామంది ఇబ్బంది పడతారు. ఎక్కడ అడగాలో అక్కడ ఆయన దగ్గర అడగాలి. దేవుని మందిరం శిలోహ మందిరములో దేవుని యొక్క మందసం ఉంది, దేవుని యొక్క మందసం ఉంది. దేవుని యొక్క మందసం ఉన్న ఆ స్థలములో దేవుడు తన బిడ్డలు చేసేటువంటి ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని మందసం ఎదుట సమయాలు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని మందసం ఎదుట సొలొమోను చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. మన ప్రార్థన వినడా? తప్పకుండా వింటాడు. షిలోహు మందిరంలో జరిగిన కార్యం విశేషమైన కార్యం. ఈ సమయంలో మొదటి గ్రంథంలోనే 1 అధ్యాయంలో రాయించడానికి గల కారణం హన్నా యొక్క జీవితం
చాలా ప్రత్యేకమైంది. నిందల మధ్యలో అవమానాల మధ్యలో బ్రతుకుతానే దేవుని వెంబడిస్తూ దేవుని సేవ కొరకిన ఆతృత కలిగి మందిరం పట్ల ఆసక్తి కలిగి ఏదేమైనా నాకు కొడుకుని ఇస్తే ప్రభా అతను నీ కొరకే అని చెప్పిన ఆ తీర్మానం రావడం అనేది చాలా విశేషమైన కార్యం. చాలా మంది పిల్లలు లేనప్పుడు లేదా వాక్యాన్ని బాగా విన్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రథమ సంతతి దేవుడి కండి అని అంటారు. మొదట పుట్టిన వాళ్ళు దేవుడి కండి, మా అబ్బాయిని దేవుడికి ఇచ్చేస్తున్నాం లేకపోతే మా అమ్మాయిని దేవుడికి ఇచ్చేస్తున్నాం దేవుని సేవకి అంటారు. కానీ వాళ్ళు ఎవరు ఏం చేస్తారంటే వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళని బాగా చదివించి చదివించి ఉద్యోగాల్లోకి పంపిస్తారు. ఎప్పుడో ఒకసారి గట్టి దెబ్బ తగిలినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, అప్పుడు అనుకుంటారు అయ్యో నేను దేవుడి సేవకి ఇద్దామనుకున్నానే అందుకే దేవుడు ఇలాగ బ్రతికిచ్చాడు అని చెబుతారు. వింటున్నారా? హన్నా యొక్క జీవితం మామూలు జీవితం కాదు. దేవుడితో నడిచే వాళ్ళ జీవితం ఎప్పుడూ నిరాశతో ఉండదు. ఒకవేళ నిరాశ పడతా ఉన్నా దేవుని మందిరం దగ్గర నువ్వు చేసినటువంటి ప్రతి ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబునిస్తాడు. నువ్వు విశ్వసించి ప్రార్థన చేయాలి, కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదు, మనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మందసం ఉన్న చోట, తవిచరుడున్న చోట నీవు మోకరించి వేడుకోవడం మొదలు పెడితే దేవుడు నీ పక్షాన కూడా కార్యం జరిగిస్తాడు. ఏ అన్ని సంవత్సరాలు దేవుడు జ్ఞాపకం చేసుకోలేదంట, వాక్యంలో రాయబడింది అన్ని సంవత్సరాలు దేవుడు ఏం పట్టించుకోలే, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా పట్టించుకున్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థన కూడా ఇలాగ ఉంటుంది, చాలాసార్లు చేస్తాం చేస్తాం దేవా చేయనైనా చేయనైనా సాయం చేయనైనా సాయం చేయనైనా అంటాం, మార్చయ్యా మార్చయ్యా అంటాం, ఇంకా రకరకాలుగా ప్రార్థన చేస్తాం. పరిస్థితి మారుతుందన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం తెలుసా? విలపించి దుఃఖించి రోధించి ప్రార్థన చేస్తాం. అదే ప్రార్థన హన్నా చేసింది, అదే ప్రార్థన హన్నా జీవితంలో అద్భుతాన్ని జరిగించింది. అంటుంది, అయ్యా నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. తన ఆత్మను దేవుడికి సమర్పించేసింది, ప్రాణాన్ని దేవుడికి సమర్పించేసింది, శరీరాన్ని దేవుడికి సమర్పించేసింది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే మత్తురాలైనట్టుగా కనబడతా ఉంది. చూడండి, బాగా మనకి ఎప్పుడు మత్తు వస్తుందంటే రెండు విషయాలు నేను మీకు చెప్తాను. ఒకటి, బాగా తిన్నప్పుడు మత్తు వస్తుంది. ఆ మత్తు ఎలాంటిది అంటే బాగా నిద్ర వచ్చేసి అసలు ఇంకేమీ తెలియని పరిస్థితి ఉంటుంది, గాఢ నిద్రలోకి తీసుకెళ్తుంది, మత్తుగా ఉంటుంది. రెండవది, మనం బలహీనత ఉన్నప్పుడు అంటే మన శరీరంలో బలహీనత ఉన్నప్పుడు, అలసట ఉన్నప్పుడు, బాగా పనిచేసి వచ్చినప్పుడు అలసిపోతారు కదా, అప్పుడు వచ్చే మత్తు వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈమె చేస్తున్న ప్రార్థనలో ఎటువంటి రీతిగా మత్తు కలిగిన దానిగా దైవజనుడు చూడగలుగుతున్నాడంటే, బాగా విందు చేసి బాగా ఆ ద్రాక్షారసాన్ని మద్యాన్ని తాగి వచ్చి మొరపెడుతుంది అనుకుంటున్నాడు. ఏడుస్తున్న సంగతిని గమనిస్తున్నా మద్యపు మత్తులు ఇలాగుందేమో అనుకుంటున్నాడు. ఆమె అంటుంది, నీ సేవకురాలు నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు, నేను పనికి మాలిన దాన్ని కాదయ్యా, నాకు ఒక సంబంధం ఉంది దేవునితో, నా తండ్రితో యెహోవా దేవునితో సంబంధం కలిగిన దాన్ని, నన్ను నేనేం చేస్తున్నానయ్య అంటే బయటికి చెప్పుకోలేక, బయటికి చెప్పడానికి కూడా బలము చాలక నా లోపల లోపలే చెప్పుకుంటున్నాను. అరిచి చెప్పాలనుంది, కేకలు వేసి చెప్పాలనుంది, కానీ నేను ఏడ్చి ఏడ్చి బహు దుఃఖం ఏడ్చి ఏడ్చి ఏడ్చి. కొంతమందిని చూడండి, అప్పుడప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు భర్తలను పోగొట్టుకున్న స్త్రీలు అక్కడ ఉంటారు, లేకపోతే పిల్లలు పోగొట్టుకున్న స్త్రీలు, ఎక్కువ మంది స్త్రీలలో ఈ జరగడాన్ని మనం గమనిస్తాం. వాళ్ళు ఏడ్చి 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 ఒకసారిగా కళ్ళు తిరిగి పడిపోతారు, బలహీనమైపోతారు. కారణం ఏంటంటే ఆ ఏడవడం మూలాన బలహీనత వాళ్ళు ఏర్పడి ఒక మత్తులాంటిది వచ్చేలాగే తూలిపడిపోతారు. ఈమె ఏడ్చింది, ఇంకా గొంతు రావట్లేదు, లోపల లోపల దేవుడికి చెప్తుంది. వింటాడా దేవుడు? అంతరంగములు చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు, ఆత్మను కుంభరించి చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ఈ వాక్య భాగం వింటున్న ప్రేమణ సహోదరి సహోదరుడా, నీ సమస్య ఏదైనా దేవుడి దగ్గర
ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేయి, అద్భుతాన్ని చూస్తావు. నిన్ను నీవే ఆయనకి సమర్పించుకొని ప్రార్థన చేయి. ఆయన చేస్తాడని నమ్ము. ఏ కార్యమైనా చేయడానికి సమర్థుడైన నువ్వు ఆయన బిడ్డవైన తర్వాత, ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్న తర్వాత, ఆయన సన్నిధానంలో మోకరించిన వాడుకు ప్రతి దానికి నీకు జవాబిస్తాడు ఆయన. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చాలామంది సహోదరులు బాధపడుతూ ఉంటారు, అయ్యో మాకు వివాహమైందే బిడలేరే అని దుఃఖపడుతూ ఉంటారు. చాలామంది బిడలేక ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది సరైన నివాసాలు లేక, సరైన ఉద్యోగాలు లేక ఎంతో దుఃఖముక్కులైనటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. నేను అంటాను, ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయండి. ప్రార్థన చేయి. అది రోగమైనా కానీ ప్రభు విడుదల కలుగు చేస్తాడు. ఆయన మందిర ఆవరణంలో ఒక క్షణం నిలిచి, ఒక గడి నిలిచి, ఆయన మందిర ఆవరణంలో నిలిచి మొరపెట్టు. నమ్ము, ఇది దేవుని నివాస స్థలము, ఇది దేవుని మందిరము. ప్రభా, ఈ మందిరంలో నేను చేస్తున్న ఈ విజ్ఞాపన ఆలకించు నాయన అని ఆయన వైపు చూస్తూ అడుగు. తప్పకుండా ఆయన ప్రసన్నత కలిగిన ఆ స్థలములో నుండి ఆయన నిన్ను చూస్తాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, నీ దుఃఖాన్ని, నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు, ఓదార్పును అనుగ్రహిస్తాడు. ఏ సమస్యకు నీకు జవాబు రావట్లేదో ప్రతి సమస్యకు జవాబును అనుగ్రహిస్తాడు ఆయన. అయితే నువ్వు దుఃఖాక్రాంతుడువై, దుఃఖాక్రాంతురాలువై ఆయన సన్నిధిలో నిన్ను సమర్పించుకొని చేయాలి ప్రార్థన. నిన్ను సమర్పించుకోవాలి. నీ సమస్యను బట్టి కాదు, నీకున్న బాధను బట్టి కాదు, నీ ఆత్మను ఆయనకి కుమ్మరించి అప్పుడు నీ సమస్యను బట్టి ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. ఆత్మను అప్పగించడం అంటే మామూలు విషయమా? ఆత్మను దేవుడి సన్నిధిలో కుమ్మరించడం అంటే మామూలు విషయమా? మన ఆత్మను ఆయనకు సమర్పిస్తే పరమాత్మ ప్రోక్షణతో నింపి పరిశుద్ధాత్మ శక్తి లోపల కార్యం జరిగించడం మొదలు పెడితే అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కృష్ణందు ప్రియ సహోదరులారా, ఈ మాటలను బట్టి ఒకరినొకరు పురికొల్పుకోండి, ఒకరినొకరు బలపరచుకోండి. అంత్య దినాల్లో ఉన్నాం, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. హన్నా శిలోక మందిరంలో చేసిన ప్రార్థన దేవుడు విని ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిస్తే ఆమె గర్భాన్ని పుట్టిన కుమారుడు ఎవరో తెలుసా? సమూయేలు గ్రంథానికే మూలకారకుడు, ఇశ్రాయేలుకి గొప్ప ప్రవక్త అయ్యాడు, రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తగా మారాడు. కారణం ఏంటంటే ఆ తల్లి యొక్క తీర్మానం, ఆ తల్లి యొక్క ప్రార్థన, ఆ తల్లి యొక్క అంగలార్పు, ఆ తల్లి యొక్క ఆ యొక్క దేవుడి దగ్గర చేసుకున్న మొక్కుబడి తప్పకుండా చెల్లించింది. బిడ్డ పుట్టిన తర్వాత పాలు విడిచి వరకు పెంచిందంట, తర్వాత తీసుకుని వచ్చి దేవాలయంలో వదిలిపెట్టేసింది. ఏం పట్టించుకోవట్లేదు, దేవాలయంలో దేవుడి సందులో వదిలిపెట్టింది. ఆ బిడ్డ ఎదిగి గొప్ప ప్రవక్తగా మారాడు. మరి మన జీవితాలు ఎలాగున్నాయి? మన ప్రార్థన జీవితం ఎలాగుంది? మన ప్రార్థన జీవితం కట్టబడాలి. మన సమస్యల విషయంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఆత్మను కుమ్మరించి అన్నవలి ప్రార్థన చేయాలి. సమస్య ఏదైనా అవ్వచ్చు, కొన్ని సమస్యలు కన్నీళ్లు మాత్రమే తెప్పిస్తాయి, కొన్ని సమస్యలు చావాలని అనిపిస్తాయి. ఈ సమస్యల నుంచి బయటికి రావడం కంటే చనిపోవడం బెటర్ అనిపిస్తుంది. అటువంటి సమస్యలైనా కానీ ఆయన తీసివేయగలడా? ఏ సమస్యనైనా ఆయన తీసివేస్తాడు. బలమంతా పోగొట్టుకున్న సంసోన్ చేసిన చిన్న ప్రార్థన, ఆ టైంలో దేవుడిచ్చిన బలం శత్రు శాస్యమంతటిని ఒక్కసారిగా చంపడానికి ఆ భాగ్యం దొరికింది. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనము దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనకున్న బాధ చాలా ఉంటుంది, ఆ బాధ మనుషుల దగ్గర చూపించే కంటే ఆ బాధను దేవుడి దగ్గర వ్యక్తీకరిస్తే, ఆ బాధను దేవుడి దగ్గర నువ్వు తెలియజేస్తే తప్పకుండా దేవుడు నీకు జయమిస్తాడు, తప్పకుండా దేవుడు నీకు విజయమిస్తాడు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. ఎడతెగక ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. యిర్మీయా ప్రవక్త అంటాడు, ఇదిగో అంగలార్పు చేయి స్త్రీలను పిలవడం పడి, రోదన చేయి స్త్రీలు పిలవడం పడి, ఎందుకంటే వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనం లేకుండా మరణము మన కిటికీలు ఎక్కుతూ ఉంది. కాబట్టి అంగలార్పు ప్రార్థన, రోదన చేసే
రోదన చేసి చేసేటువంటి ప్రార్థన రేయమొదటి చామున లేచి పసిబిడల కొరకు నదీ ప్రవాహం వలె కన్నీళ్లు కార్చి చేసేటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు జాబ్ ఇస్తాడు నిరాశతో చేయొద్దు ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి మీరు తప్పకుండా ఆశీర్వాదాలు పొందుకుంటారు ఈ మాటలు విని మీ ప్రార్థన జీవితాలను బలపరుచుకుంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ వాక్కులన్నీ దేవుడు మీ హృదయాల్లో స్థిరపరచును గాక నాటును గాక ఈ వాక్యం ద్వారా మీ ప్రార్థన జీవితం మరింత అభివృద్ధి చెందును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక